భాగ్యశాలిని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీహరి శ్రీచరణాలను ధ్యానిస్తూ నిరంతర నారాయణ నామస్మరణ తత్పరత సౌభాగ్యం పొందాను. నిల్చుంటే నిరంజనుడు, నడయాడితే నారాయణుడు, పవళిస్తే పద్మనాభుడు, పలికితే పరాత్పరుడు, ఆలోచిస్తే అనంతుడు అంతఃకరణలో ఆసీనుడై దర్శనమిస్తున్నాడు. ముందు ముకుందుడు, గోచరించే గోవిందుడు. శ్రీహరి, శ్రీహరి, శ్రీహరి. స్వామి, చూసారా, మన చిరంజీవి ఏకాంతంగా కూర్చొని తనలో తనే ఆలోచించుకుంటూ నవ్వుకుంటున్నాడు. నాకు ఆందోళనగా ఉంది. స్వామి, తమ కీర్తి ప్రతిష్టలు నిలుపగల సుపుత్రుని భవిష్యత్తు గురించి ప్రభువులు ఆలోచించాలి. నీవు చెప్పింది నిజమే లీలావతి. ప్రహ్లాదుని వైఖరి సందేహాస్పదంగానే ఉంది. రాజోచితమైన దర్పము, టీవీ ఏ కోశానా కనిపించడం లేదు. బహుశా ఈ బుద్ధిమాంద్యం విద్యాగంధం లేక అయి ఉంటుంది. గురుకులానికి పంపి విద్యాభ్యాసం చేయించడం ఒక్కటే దీనికి పరిష్కార మార్గం. మంచి ఆలోచన ప్రభు. సత్వరమే గురుకులానికి పంపండి. కుమారుణ్ణి వేదశాస్త్ర కోవిదునిగా చూడాలని నాకు కుతూహలంగా ఉంది. ఎవరక్కడ? ప్రభువులకు జయము జయము. గురుపుత్రులు చండామార్కుల వారిని మా ఆజ్ఞగా తోడ్కొని రండి. ప్రహ్లాద కుమారా, ఇటు రానాయనా. పాదాభివందనాలు తండ్రి. ఆయుష్మాన్ భవ ప్రహ్లాద కుమారా. చదువనివాడు అజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గలుగున్. చదువగవలయును జనులకు చదివించెద ఆర్యులొద్ద చదువుము తండ్రి. తమ
మా ఆజ్ఞ తప్పక శిరసా వహిస్తాను తండ్రి. చూశావా లీలావతి, మన ప్రహ్లాదుడు ఎంత వినయ సంపన్నుడు. తమ సుపుత్రుడు కదా స్వామి. హిరణ్యకశిపాయ నమో నమః. గురుపుత్రులకు అభివాదాలు. ఆర్య, అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ప్రతాపక్రియాగంధంబు ఇల్చుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధులు మాన్యులు మాకు పెద్దలు. మమం పాటించి ఈ బాలకు గ్రంథంబుల్ చదివించి నీతి కుశలంగా చేసి రక్షింపరే. ఆచార్య, ప్రహ్లాదుని మీ వెంట గురుకులానికి తీసుకుని వెళ్ళండి. వేద వేదాంగ పారంగతునిగా, సకల శస్త్రాస్త్ర విద్యా సంపన్నుడిగా, భావి దానవ సామ్రాజ్య సమ్రాట్టుగా మా యశశ్చంద్రికలు దశ దిశలా మారుమ్రోగేలా తీర్చిదిద్దండి. అవశ్యం ప్రభు. ప్రహ్లాద కుమారునికి రాజోచితమైన విద్యలన్నీ తమ ఆజ్ఞానుసారం నేర్పిస్తాం. ప్రహ్లాద కుమార, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుని రానాయన. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. పదండి గురువర్య. రానాయన.
ప్రహ్లాదా, ఎవరిని కీర్తిస్తున్నావయ్యా నువ్వు? అనంత కరుణాంతరంగుడైన ఆ శ్రీహరిని. శ్రీహరి అంటే? సకల చరాచర సృష్టిని సృష్టించి పెంచి రక్షిస్తున్న దేవాది దేవుడు. సోదరులారా, మన జీవిత కాలంలో సగభాగం అంధకార బంధురమైన రాత్రి రూపంలో గడిచిపోతుంది. మరికొంతకాలం బాల్య యవ్వన వృద్ధాప్యాలలో సంసార బంధనాలతో నిరర్ధకంగా గడిచిపోతుంది. మరికొంత సమయం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు లోబడి ఏ సాధన లేక అసమర్థులుగా కర్మవలయాలలో చిక్కుకుని భ్రష్టులమవుతాం. అందుకే వృధా ప్రయాసతో కాలం వ్యర్థం చేసుకోకుండా శ్రీహరి చరణారవిందాలను సేవించండి, శ్రీహరి గుణగానం చేయండి. ఆపాత మధురము అనంత దివ్యానంద ప్రదాయకము అయిన శ్రీహరి నామస్మరణ నిరంతరము చేయండి. శ్రీహరి కరుణాకటాక్షానికి పాత్రులై తరించండి. కుమారా, ఏమిటి అసందర్భ ప్రేలాపనలు? దైత్య వంశమర్దనుడైన శ్రీహరి నామాన్ని త్రిభువనాలలో ఎక్కడా స్మరించ వీలు లేదని నీకు తెలియదా? చతుర్దశ భువన పరిపాలకుడు, సర్వేశ్వరుడు, సర్వ జగద్రక్షకుడు శ్రీహరి అని వారి దివ్యనామస్మరణే జీవుల కర్తవ్యమని తమకు తెలియదా గురుదేవా? పరమేశ్వర భక్తుడు, సమస్త శస్త్రాస్త్ర సంపన్నుడు, ఇంద్రాది దేవతలను నిర్జించినవాడు, ముల్లోకాలను పాలిస్తున్నవాడు నీ తండ్రి అయిన హిరణ్యకశిప ప్రభు. వారి దివ్యనామాన్ని స్మరించాలి తప్ప ప్రభువుల బల పరాక్రమాలకు భయపడి పారిపోయిన శ్రీహరి నామాన్ని స్మరించడం మహాపరాధం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీహరి అని తెలిసి కూడా మా తండ్రి బల పరాక్రమాలకు భయపడి శ్రీహరి నామాన్ని స్మరించవద్దనడం అపరాధం కాదా గురువర్యా? అపరాధం కాదు. నా విష్ణు పృథివీపతి అంటే ప్రభువును మించిన దైవం లేడన్న శాస్త్రం నీకు మేం చెప్పలేదా? గురుబోధన పాటించాలి కదా. ఓం శ్రీ హిరణ్యకశిపాయ నమః అని స్మరించు. ఓం నమో నారాయణాయ. మళ్ళీ నారాయణ నామస్మరణే గురువర్యా? ఈ దేహంలో ఊపిరున్నంత వరకు శ్రీహరి నామస్మరణ తప్ప అన్యాన్ని ఆశ్రయించను. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. గురుపుత్రులకు వందనాలు. ప్రహ్లాద కుమారుణ్ణి తోడ్కొని రమ్మని ప్రభువుల వర్తమానం. నాయనా, ప్రహ్లాద కుమార, ప్రభువుల దగ్గర మా గౌరవం కాపాడు. శ్రీహరి గురించి, నారాయణ నామస్మరణ గురించి పొరపాటునైనా ప్రభువుల దగ్గర మాట్లాడకు. మేము బోధించిన వేదశాస్త్ర సంగ్రహాన్ని మాత్రమే వివరించు. శ్రీహరి నామం నీ నోట వినిపించిందా? మాకు శిరఛేదం తప్పదు. భయపడకండి గురుదేవా, నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను, కాని మీకు ఏ ఆపద రానివ్వను. ఆర్తత్రాణ పరాయణుడు, ఆపద్రక్షకుడు ఆ శ్రీహరి మనల్ని తప్పక అభయమిచ్చి రక్షిస్తాడు. ప్రభువులకు జయము జయము.
ఏమిటి విశేషం? గురుపుత్రులు ప్రహ్లాద కుమారుడు తమ దర్శనార్థం వేచి ఉన్నారు ప్రభు. ఆ ప్రహ్లాద కుమారుడు వచ్చాడా? వెంటనే ప్రవేశపెట్టు. హిరణ్యకశిప ప్రభువులకు మంగళమగుగాక. గురుపుత్రులకు అభివాదాలు. నమోవాకాలు తండ్రి. ఆయుష్మాన్ భవ. ప్రహ్లాద కుమారా, రానాయన, కుశలమే కదా? కుశలమే తండ్రి. గురువులు నన్ను తమ పుత్రునిలా భావించి ఆదరించారు. ఆయుష్మాన్ భవ కుమారా, ఎంతకాలమైనది నిన్ను చూసి. విద్యాభ్యాసం చక్కగా చేశావా? శాస్త్రాలన్నీ చదివావా? గురువులు నీకు ఏమేమి బోధించారు? నీవేమేమి తెలుసుకున్నావు? తండ్రి, గురువులు నాకు సమస్త శస్త్రాస్త్ర విద్యలు బోధించారు. చదువుల్లో సారాన్ని తెలుసుకున్నాను తండ్రి. చదివించిరినను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంగులు. నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. శభాష్ కుమారా, లెస్స, మాకు చాలా ఆనందంగా ఉంది. తులసివనంలో కలుపు మొక్క మొలుస్తుందా? నా కడుపున జడు జన్మిస్తాడా? ఏ దైత్యవంశవర్ధనునిలా నీవు నాకు కనిపిస్తున్నావు. భళి భళి, నిన్ను ఈ స్థాయికి తెచ్చిన గురువులు ప్రశంసనీయులు. కుమారా, ఏది నీవు నేర్చుకున్న విద్యలో నీకు నచ్చిన పద్యాన్ని చదివి తాత్పర్యం వివరించునాయన. ఇల్లను చీకటి నూతిలో పలంద్రెళ్ళక వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. సర్వజీవులు ఇల్లనే నూతిలో కూరుకుపోకుండా సర్వము శ్రీ మహావిష్ణువు యొక్క వైభవంగా భావించి ఆ పరమపురుషుని స్మరిస్తూ అడవులలో జీవించడం ఉత్తమమని నా అభిప్రాయం. ప్రహ్లాద కుమారా, ఆపు! ఎవరు చెప్పారు నీకీ పద్యం? విష్ణువు రాక్షస ద్రోహి, దానవ కులాంతకుడు. అతనిని స్మరించడమే మహాపాపం. మనకు దైవారాధనలు ఆచరణీయమే, కాని మన కులదైవము సృష్టి స్థితి లయకారకుడు అయినవాడు పరమేశ్వరుడు, వారిని స్మరించు. నాకు వరప్రదాత సకల చరాచర సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించు. అంతేకాని శ్రీహరినా నీవు స్మరించేది? శత్రు సంకీర్తన చేసి నా హృదయాన్ని కలవరపరిచావు. నీ పినతండ్రిని వధించిన ఆ ఘాతకుడా నీకు ఆరాధ్య దైవం? అతడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు కదా తండ్రి. అంటే నీ పినతండ్రి దుష్టుడనా నీ అభిప్రాయం? నా పినతండ్రి శ్రీహరి చేతిలో వధింపబడిన అదృష్టవంతుడు తండ్రి. కుమారా, ప్రహ్లాద తండ్రి దైవ సమానులని నీకు తెలుసు కదా. మరి నీ తండ్రికి ఇష్టం లేని విరోధి నామాన్ని ఎందుకు స్మరిస్తావు నాయనా? నీకెందుకింత పంతం? హరిభక్తి మానరాదా నాయనా. మాతా, అన్నీ తెలిసిన నీవే ఈ మాటలు అనవచ్చా? హరిభక్తి లేని జీవితం వ్యర్థం కాదా? ఆచార్యవర్యులారా, బాలునికి విద్యను బోధిస్తామని విరోధి శాస్త్రాలు నేర్పిస్తారా? దానవేంద్ర, మేము మీకు హితులము పురోహితులము. మీ పాదాలపై ప్రమాణం చేసి చెబుతున్నాం, విరోధి శాస్త్రాలు మేము బోధించినవు కావు. ప్రహ్లాద, గురువులు చెప్పని ఈ బుద్ధి దానవ చక్రవర్తికి వారసులవు నీకెలా పుట్టింది? తండ్రి, హరిభక్తి ఒకరు చెబితే అంకురిస్తుందా? కర్మవలయాలలో చిక్కుకున్న వారికి ప్రశాంతి నిలయుడైన పుణ్యపురుషుడు కనిపిస్తాడా? ఒరీ వైరి విభూషణ, విష్ణువుకి బంటులా మాట్లాడుతున్నావు. అతడిని సంహరించాలే కాని భజించరాదు. నీవు రాక్షస వీరుడు అనే సంగతి మరిచిపోకు. సురలంతోలుటయో సురాధిపతులన్ సృక్కించుటో సిద్ధులన్ పరివేధించుటయో ముని ప్రవరులన్ బాధించుటో యక్షకిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబును నిలించుటో
తండ్రి, ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవయోగం చేత ఋషికేశుని యందు నా చిత్తం లగ్నమైంది. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబవాని మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచతను తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజ ఒరి పితృద్రోహి, నా వంశమున కుమారుని పేర పుట్టిన కులాంతకుడవు, నిన్ను వధించడమే తక్షణ కర్తవ్యము. ఎవరక్కడా? మహాప్రభు, భటులారా, నా కుల నాశకుడైన ఈ దుర్మతిని చిత్రహింసలు పెట్టండి. స్వామి, ఇంతటి కఠిన శిక్ష! ప్రహ్లాదుడు, పసిబాలుడు, మీ కుమారుడు, కనికరించండి స్వామి, కనికరించండి. తక్షణం శిక్షను అమలు చేయండి. ఆజ్ఞ ప్రభు. స్వామి, విశాల విశ్వాన్ని, ఇంద్రాది దేవతల్ని శాసించగల సమర్థులే పసిబాలుణ్ణి. అందునా మీ కన్నబిడ్డను కనికరించి మనసు మార్చలేరా స్వామి? కరుణించి నాకు పుత్రభిక్ష పెట్టండి. పుత్రుడన్న మమకారం నాకు మాత్రం లేదా దేవి, కాని వాని పలుకులు కర్ణ కఠోరంగా ఉన్నాయి, దానవ కుల వినాశాన్ని సూచిస్తున్నాయి. ఎలా సహించమంటావు? ఈ ఒక్క మారు సహించండి ప్రభు. మీ శౌర్య పరాక్రమాలు వినిపిస్తే తన తండ్రి ఎంతటి ఉన్నతుడో వాడు గ్రహిస్తాడు. దయచేసి మన్నించండి ప్రభు, ప్రహ్లాదుడు తప్పక మారతాడు. సరే, మీ పలుకులు సమయోచితంగా ఉన్నాయి, ప్రయత్నించి చూద్దాం. ఎవరక్కడ? ప్రహ్లాద కుమారుణ్ణి తక్షణం తీసుకురండి. ప్రభు, ఎన్ని విధాల ఈ బాలకుని హింసించినా సంహరించలేకపోయాం. అంతకంతకు తేజవంతంగా బాసిల్లుతున్నాడు ప్రభు. ప్రహ్లాద, వక్రాలు వచిస్తూ తక్కాలు పలుకుతున్నావు. రాక్షస వంశ చందన వనంలో కంటక వృక్షంలా జన్మించావు. రాక్షస వంశం నాశనం చేసే విష్ణువు అనే గొడ్డలికి కర్రలామెరావు. నా ముందు దేవతలందరూ తలవంచవలసినదే. యక్షగరుడ గంధర్వ విద్యాధర దిక్పాలకులైన నా ముందు గడగడలాడవలసినదే. నన్ను చూసి సూర్యుడు ప్రకాశించడానికి భయపడతాడు, అగ్ని ప్రతాపహీనుడై ఉంటాడు. నా ముందు వాయువు శీతల పవనాలు వీచవలసిందే. నేను తలెత్తి చూస్తే యముడు కూడా ప్రాణాలు హరించడానికి భయపడతాడు. పసివాడివి, అంతంత మాట నీకు? నేను శిక్షిస్తే ఇక్కడ నిన్ను రక్షించేవారెవరు? బలయుతులకు దుర్బలులకు బలమెంబడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెంబడు ప్రాణులకును బలమెంబండు అట్టి విభుడు బలము అసురేంద్ర
దుర్మరాంధుండవై కన్ను మిన్ను గానక అదురు బెదురు లేక వదురుతున్నావు. విష్ణువు గురించి ముల్లోకాలు గాలించాను, ఎక్కడా కనిపించలేదు. ఆ పిరికిపంద పలాయనమయ్యాడు, వాడెక్కడున్నాడో చెప్పు, నిన్ను వాడిని కలిపి సంహరిస్తాను. తండ్రి, విష్ణువు సర్వవ్యాపకుడు, అతడు లేని చోటే లేదు. నీటిలో ఉంటాడు, నింగిలో ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. ఈ నిఖిల జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు తండ్రి. విష్ణువు అంతా ఉన్నాడని ప్రగల్భాలు పలుకుతున్నావు, నీ చక్రిని ఈ స్తంభంలో చూపగలవా? బ్రహ్మ మొదలు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న నారాయణుడు ఈ స్తంభంలో ఉండడా తండ్రి? ఇంత కాలానికి నీ చక్రి నా చేతిలో చిక్కాడు. శ్రీహరి, శ్రీహరి, నా ఎదుట పడ్డావు, కాచుకో. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్నః సర్వ ప్రచోదయాత్. సాయరం, పిల్లలందరూ కూడా శ్రమ పడ్డారు, పేరెంట్స్ కూడా సహకరించారు. సాయీశ్వరాయ ఓం, సాయీశ్వరాయ విద్మహే. సాయిరామ్, ఈ హారతి అనంతరం కేక్ ఇవ్వబడుతుందండి, స్వామి దగ్గర కట్ చేసింది. సాయిరామ్.
హ్యాపీ బర్త్డే టు యు సాయిరామ్, హ్యాపీ బర్త్డే టు యు సాయిరామ్. బోలో. Happy birthday to you Sai Ram, happy birthday to you Sai Ram. Bolo. Bolo. Happy birthday to you Sai Ram. బాల వికాస్ పిల్లల సాంగ్ ఉంది, అందరు రెడీ అవునా? కేకులు ముందు తీసేయండి, కేకులు తీసేయండి సైడ్. పిల్లలందరూ నిశ్శబ్దం. జై సాయి రామ్, జై సాయి రామ్,
అమృతవాణి మాకు వేదము, సత్య ధర్మ శాంతి ప్రేమ మాని నాదము. జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై జై సాయిరాం. భగవాన్ झुल न झूले मेरे साई भगवान, झुल न झूले मेरे साई भगवान, झुल न झूले मेरे साई भगवान, झुल न झूले मेरे साई भगवान. तेरे हाथ में सब कुछ ए साई राम, सब कुछ ए साई राम. तेरे हाथ में सब कुछ ए साईरा, सब कुछ में साईरा, साईराम 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 साईराम. बोलो Happy birthday to you, Sai Ram. 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 Bolo, happy birthday to you, Sai Ram. Happy birthday to you, Sai Ram. Happy birthday to you, Sai Ram. Hello, happy birthday to you, Sai Ram. Happy birthday to you, Sai Ram. Hello, happy birthday to you, Sai Ram. Happy birthday to you, Sai Ram. झुलू न झूले मेरे साई भगवान, झुलू न झूले मेरे साई भगवान, झूले न झूले मेरे साई भगवान, झूले न झूले मेरे साई भगवान. तेरे द्वार पे सबके एक समान, पे सबके एक समान. तेरे हाथ में सब कुछ है साईरा, हाथ में तेरे द्वार पे सबके एक समान, तेरे हाथ में सब कुछ ए साईरा, सब कुछ में साईरा, साईराम 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 साईराम. बोलो साईराम 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 साईराम. Happy birthday to you, साईराम. Happy birthday to you, साईराम. Hello. Happy birthday to you, साईराम. Happy birthday. Happy birthday to you, Sairam. Happy birthday to you, Sairam. Hello. Happy birthday to you, Sairam. 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 Hello. Happy birthday to you, Sai Ram.
happy birthday to you, Sai Ram. Happy birthday to you, Sai Ram. Bolo. Happy birthday to you, Sai Ram. Jhullu na jhule, mere Sai Bhagwan. Jhullu na jhule, mere Sai Bhagwan. Sai Ram. Sai Ram. ఇప్పుడు సమర్పించిన కేకులు ఎవరి పిల్లలు వాళ్ళు మాత్రం తీసుకెళ్ళిపోండి. పెద్ద కేక్ అనేది స్వామి అందరికీ సమర్పిస్తారు కాబట్టి చిన్న కేకులు కిందన డొక్కులు ఉంటాయి, ఎవరి డొక్కులో వాళ్ళు కేక్ పెట్టుకొని సైలెంట్గా వెళ్ళండి. సాయిరామ్ கடலி செய்யனா ஸ்ரீஹரி பர்த்த சாயி சத்ய சாயி ஸ்ரீஹரி பால கடலி செய்யனா ஸ்ரீஹரி பர்த்த சாயி சத்ய சாயி ஸ்ரீஹரி உயால லோகவைய ஸ்ரீஹரி ఎలిమెంటరీ స్కూల్ తాళాలు పిల్లల తాలూకు డ్రెస్లు అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ తాలూకు తాళాలు సాయిరామ్ అందరు కూడా లైన్ లో రావాలి పిల్లలు. సాయిరామ్ అందరూ కొద్దిగా లైన్ సమయం పాటించాలి. సాయిరామ్ లాస్ట్ కాబట్టి సాయిరామ్ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ అందరూ కూడా ఒక క్రమశిక్షణతో రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్ దయచేసి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే కేక్ ప్రసాదం వస్తుంది. ఈ జూలా ఉత్సవం అయిన వెంటనే కేక్ ప్రసాదం ఇస్తున్నాము అందరికీ. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవలసింది, లైన్లో రావాలి, తోపులు అడ్డొద్దు. స్వామి కూపుతున్నాం మనము, మనం చిన్నపిల్లలు కూపడం లేదు. స్వామి కూపుతున్నాం అంటే క్రమశిక్షణ మీద రావాలి. మన గ్రామ పెద్ద అయిన మాధురామ్ గారు చాలా ఆనందించారు. ఏదో డ్రామా బుక్ చేశారు అనుకున్నాం కానీ మన పిల్లల్ని అనుకోలేదు. మన పిల్లల ప్రతి ఒక్కరు కూడా నేను మెమ్మతో పెంపిస్తానని చెప్పడం జరిగింది. ఆ పిల్లలకి మరొకసారి కౌసల్య